మీరు దాచిపెట్టి నిన్న కూడా వైజాగ్లో వాంబే కాలనీలో కేసు వచ్చిందని చెప్పి ముందు టీవీలో చూపించారు డెల్టా ప్లస్ మళ్ళీ కాదు కాదు ఇది డెల్టా డెల్టా అని చెప్పి మళ్ళీ మార్చేసారు దాచిపెడితే మీకేమొస్తుంది దాచిపెడితే వస్తుంది చెప్పండి జనాల్ని ఎలర్ట్ చేయటము అవసరం అవసరమైతే చేస్తే ఆ ఎలర్ట్నెస్ వచ్చి ఆ ఏరియాలో మొబిలిటీ తగ్గి అక్కడ వరకు లిమిట్ అవుతుంది ఏం లేదంటే మళ్ళీ వాళ్ళంతా తిరిగేస్తే మళ్ళీ వైజాగ్ అంతా గమ్ముకుంటుంది రాష్ట్రం అంతా గమ్ముకుంటుంది దాచిపెట్టి మీరేం సాధిస్తారు ఫస్ట్ వేవ్ నుంచి చూస్తున్న దాచేయి 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 లెక్కలన్నీ దాచేయి సంవత్సరం నుంచి దాచిపెట్టి మీరేం సాధించారు ఏమన్నా సాధించారా ఎన్ని రోజులు దాచేసి దాచేసి నిజాలు దాచేసి డ్యామేజ్ జరిగిన తర్వాత ఏమో చేదులు ఎత్తేసి ఏంటి మీరు సాధించేది సరే మీ కర్మ మీరు ఎట్టన్నా చేసుకుని ఆకి మొన్నదాకా ఏం చెప్పారు ఏం జలుబు దగ్గులాగా వస్తుంది ఇంకా గొప్పగా రెండు గోళీలు వేస్తే పోతాయి మరి అలా వచ్చేంటి హార్ట్ టార్చరీస్ దెబ్బ తింటాయి లంగు గట్టిగా అతుక్కుంటుంది లంగు గట్టిగా అతిక్కుంటుంది బ్రెయిన్ టిష్యూలు డ్యామేజ్ చేస్తుంది ఎందుకు భయ ఇవన్నీ చెప్పి ఎందుకు భయపిస్తున్నారు మీరు ఇదే కదా నేను ఆ రోజు చెప్పింది ఏసీ టూ రిసెప్టర్తో ఎల్ ఫోర్ ఫిఫ్టీ టూ ఆర్ బైండింగ్ బాగా పెరిగిపోయింది నేను ఇంకా మైక్రో లెవెల్ చెప్తా మీరేం చెప్తున్నారు ఇప్పుడు లంగుని గట్టిగా పట్టేసుకుంటుంది మరి గట్టిగా పట్టేసుకున్నప్పుడు కొళ్ళబెట్టదా హెచ్ఆర్సిటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రావా వాట్ ఇట్స్ మీన్ తెలుగులో అచ్చ తెలుగు పదం ఏంటి ఒక పేషెంట్ ఇంకో రెండు రోజుల్లో చచ్చిపోతాడు ఇంకో మూడు రోజుల్లో చచ్చిపోతాడు తన లంగు దారుణంగా డ్యామేజ్ అయిపోయింది ఎట్టా చెప్తున్నారు ఈ డాక్టర్లు ఆ సిటీ చూసేగా ఆ హెచ్ఆర్సిటీ చూసేగా ఈ లంగు మొత్తం నాశనం అయిపోయింది ఇతను బతకడం కష్టం అని ఎట్లా చెప్తున్నారు ఆ నాశనం అయిపోవటం అంటే ఏంటి పాడైపోవటం అంటే ఏంటి కాకపోతే ఇక్కడ ఏంటంటే తెలుగు మళ్ళీ తెలుగు పుస్తకం వ్యాకరణం ఇవన్నీ జాగ్రత్తగా చదువుకొని హిహిహిహి మీ లంగు బాగా ఈ టైప్లో చెప్పాలా మాకు రాదు నటించటం ఇట్ట జాగ్రత్తగా దిక్కుమలిన లాంగ్వేజ్లో చెప్పడం మాకు చేత కాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటమే మాకు చేత ఇది భయపెట్టడం అరే తగులుకుంటే మీ లంగు గట్టిగా తగులుకుంటే సంఖనాగిపోతారా అని చెప్పాం ఇది భయపెట్టడం ఇప్పుడు శుతిమెత్తగా చెప్తున్నారుగా శుతిమెత్తగా ఎంత బాగా మంచి లాంగ్వేజ్ పది సెకండ్లో పక్కన నుంచి నడిసిల్తే తగిలిచ్చేసుకుంటుంది ఇదేగా చెప్పింది అరే గత్తర్ గాల్లో వస్తుంది ఏడ దాక్కున్న ఎంట పడుతుంది ఇంకా వాళ్ళు వాడి పక్కన నడిస్తే వస్తుంది అని చెప్పారు అరే కిరాణా కొట్టుకు వెళ్తున్నారు ఆడికి వంద మంది వచ్చిపోతారు పొద్దున్న సాయంత్రం దాకా దాంట్లో ఒక్కడాడ గాలు తెలి ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ తగులుకుంటే కొంచెం ఇంకా దీన్ని ఇంకా జాగ్రత్తగా చెప్పాను ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు సీసీ కెమెరా విజువల్తో సహా ఇదిగో పేషెంట్ వస్తున్నాడు ఈ పక్కన పేషెంట్ జస్ట్ టెన్ సెకండ్స్ టచ్ అయ్యాడు వీడు ఇన్ఫెక్ట్ అయ్యాడని చెప్తాను ఇదేగా చెప్పింది పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి చెప్తున్నా గాల్లో వస్తుంది ఇది మరి ఆ సీసీ కెమెరాలో వెళ్ళి మన ముస్లిం సోదరులు కానీ ఇట్లా హక్ చేసుకొని ఇట్లా ఈబ్స్ చదువుకొని ఆ టైపులో ఏమన్నా చేశాడు ఆ పే పేషెంట్ పక్కన వెళ్ళినాడు ఆడ నడిసి వస్తున్నాడు ఈ నడిచి వెళ్తున్నాడు పది సెకండ్లో దలుకొని ఏం చెప్పారు ముట్టుకుంటేనే వగులుకున్నాం మళ్ళీ దాంట్లో అలోవేరా మిక్సులు సుగంధ ద్రవ్యాలు ఎలా దినాలు ఇలా కాస్టే కొనుక్కున్నాం కాస్ట్లీ కాస్ట్లీ శానిటైజర్లు కొనుక్కున్నాం ఏం తేల్చారు సర్ఫేస్ ద్వారా వ్యాప్తి జీరో పాయింట్ జీరో జీరో ఎన్నో జీరోలు పెట్టుకున్నారు అంత శాతమే వచ్చింది గాల్లోనే అని ఈ మొక్క ఇప్పుడు చెప్పాము చేని స్టడీ వచ్చినప్పుడు చెప్పాం అరే పద్నాలుగో ఫ్లోర్లో ఒకడు బాత్రూమ్కి వెళ్తే పైకి ఇరవై ఏడో ఓడికి దాన్ని అంత గాలి జాగ్రత్త పడండి అని ఈ చెప్తే భయపేస్తున్నట్టు భయపేస్తున్నట్టు మరి ఇప్పుడు చెప్పండి వాట్ ఈజ్ మీన్ బై లంగ్ టిష్యూ టోటల్ లంగ్ అటాచ్మెంట్ పెంచేసుకొని గట్టిగా పట్టుకోవటం చాలా స్పీడ్గా టెన్ సెకండ్స్లోనే ఇన్ఫెక్ట్ అయిపోవటం చాలా స్పీడ్గా ట్రాన్స్మిట్ అయిపోవటం చాలా స్పీడ్గా వైరల్ రిప్లికేషన్ అయిపోవటం చాలా స్పీడ్గా మీ కిడ్నీలు కొళ్లబడి చేయటం చాలా స్పీడ్గా మీ బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ చేసేయటం వాట్ ఈజ్ మీన్ బై ఆల్ దిస్ వీటికి ఏ పదం వాడాలి నాకు తెలుగులో తెలిసిన ఒకే ఒక్క పదం కొడబెట్టడం ఇది తప్పు జనాన్ని భయపెట్టడం ఏం పర్లేదు పర్సనల్ లెవెల్లో డీల్ చేసుకుంటా ఇబ్బంది ఏం లేదు దానికి ఎంత శిక్ష ఇస్తారో అపాదం అని చెప్పినందుకు లేకపోతే ప్యాండ్ నీళ్ళు మొహాన్ని కొడతారో ఏం పర్లేదు కోర్టు డిసైడ్ చేస్తుంది బోల్డ్ కేసులు ఉన్నాయి బోల్డ్ జడ్జిమెంట్లు ఉన్నాయి ఇటువంటి వాటి మీద బోల్డ్ జడ్జిమెంట్లు ఉన్నాయి కొత్తగా కూడా మళ్ళీ కొత్తగా ఇంటర్ప్రిటేషన్ చేయాల్సిన పని లేదు టైం లేదు రేపు ఐసీయూ తిరగటానికి ఉంటుంది టైము రేపు ఆక్సిజన్ బండ్ ఎత్తుక్కోవటానికి ఉంటుంది టైము డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గర లైన్లు గాయటనుకుంటుంది టైము ఇలా నడుచుకుంటా పోతా ఉంటే పక్కనే ఎవడో ఒకటి కంటైన్మెంట్ కూడా లేదు కదా ఇన్ఫెక్ట్ అయిన వాడు వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవచ్చు మందులు తెచ్చుకోవచ్చు బిర్యానీలు తెచ్చుకోవచ్చు ఆదివారం వస్తే ఫిష్ మార్కెట్కి వెళ్ళి శుభ్రంగా పదికేలు చేపలు తెచ్చుకోవచ్చు అన్నీ తెచ్చుకోవచ్చు ఎదురవడా మీకు ఎదురవుడా పది సెకండ్ల పాటు ఎదురవడా అప్పుడు టైం ఉంటుందా చూడటానికి అప్పుడు టైం ఉంటుందా అప్పుడు నీకు టైం ఉన్నా నాకు టైం లేదు నా టీంకి టైం లేదు గుర్తుపెట్టుకో నీకు అప్పుడు టైం నీకున్నా నాకు నా టీంకి ఇక్కడ నుంచి టైం లేదు డిమారలైజ్ అయిపోయా సేవ చేయాల్సిన దౌర్భాగ్య స్థితి మాకు వద్దు సార్ మాకు దీని నుంచి రిలీఫ్ ఇప్పించండి టీం మొత్తం డిమోరలైజ్ అయిపోయారు